Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. The fact situation is this. It has been brought to my notice that at about 3:30 yesterday, Dr. Ramesh Kumar, IAS, retired. 29/5/2020 circulate chesaru district collectors, CEOs, district panchayat officers, municipal commissioners in the state, principal secretary to government panchayat raj, municipal administration commissioner panchayat raj, commissioner and director municipal administration. వీరు నిన్న మధ్యాహ్నం 3:30కి చెప్తున్నారు. యాజ్ యు ఆర్ అవేర్, అంటే మీకు తెలిసిన విధంగా, దట్ ది ఆనరబుల్ హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ టుడే, దట్ ఈస్ 29/5/2020, హ్యాడ్ క్వాష్డ్ ఆర్డినెన్స్ నంబర్ 5/2020 యాజ్ వెల్ యాజ్ ద 2 గవర్నమెంట్ ఆర్డర్స్ appointing Justice V. Kanagaraj retired with immediate effect. Pursuant to this, I stand restored to the office of State Election Commission. Varantam entante, meekandariki telisina vidhanga, ninna madhyanam 3:30 gantlakandi, judgment around 11:15, 11:30 madhyalo judgment vachundochu. Memandaram court lo unnam. 11:30 జడ్జ్మెంట్ వచ్చిన తర్వాత వారు 3:30కి ఆర్డినెన్స్ని హైకోర్టు కొట్టేసింది అన్న విషయం మీకు తెలిసిందే. దాని తర్వాత జస్టిస్ కనగరాజ్ని అపాయింట్ చేస్తూ ఇచ్చిన 2 జీవోల్ని కోర్టు కొట్టేసింది. దాని తదనంతరం నేను ఎస్సీసీగా రెస్టోర్ అయిపోయాను. దిస్ ఇస్ ఎన్ ఆర్డర్ making a self-declaration about his restoration to the office of SEC. Varantata varu, swayanga, nenu SEC ga restore ayyanu, ani oka declaration ichukuntu, varu communications pampicharu. This is communicated to the officers. Dan tarvata, inko communication ochindi, సెక్రటరీ ఇన్ఛార్జ్ స్టేట్ ఎలక్షన్ కమిషన్కి. మీకు తెలిసినట్టుగా, యాజ్ యు ఆర్ అవేర్, ది ఏపీ హైకోర్టు టుడే, దట్ ఈస్ 29/5/2020, హ్యాడ్ క్వాష్డ్ ఆర్డినెన్స్ 3/2020 యాజ్ వెల్ యాజ్ ద 2 జీవోస్ అపాయింటింగ్ జస్టిస్ కనగరాజ్ విత్ ఇమీడియట్ ఎఫెక్ట్. పర్సూయెంట్ టు దిస్ ఐ స్టాండ్ రెస్టోర్డ్ టు ది ఆఫీస్ ఆఫ్ ది స్టేట్ ఎలక్షన్ కమిషనర్. ఈ 3 సెంటెన్సెస్ వారు ముందు ఇచ్చిన మెమో నుంచి కాపీ చేయట్లేదు. ప్లీజ్ ఎన్షోర్ దిస్ ఇన్ ఐ హ్యావ్ అకార్డింగ్లీ ఇష్యూడ్ అ ప్రెస్ స్టేట్మెంట్ సిన్స్. నేను దాని విధంగా దాన్ని కమ్యూనికేట్ చేస్తూ వారు కూడా ఒక ప్రెస్ స్టేట్మెంట్ ఇస్తున్నట్టుగా చెబుతూ, ప్లీజ్ ఎన్షోర్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈస్ బ్రాట్ టు ద నోటీస్ ఆఫ్ ఆల్ ది కన్సర్న్డ్ విత్ ఇమీడియట్ ఎఫెక్ట్ త్రూ అ సర్క్యులర్. వారిచ్చిన సర్క్యులర్ కాకుండా, వీరు ఇలా రెస్టోర్ అయిపోయినట్టుగా, వారు ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా, వారు రెస్టోర్ అయిన విషయాన్ని మీరు సర్క్యులర్ రూపంలో అందరికీ కమ్యూనికేట్ చేయండి. ద సేమ్ మే బీ మార్క్ టు మీ. మీరు సర్క్యులర్ పంపించిన తర్వాత దాని ప్రతిని నాకు కూడా మార్క్ చేయండి. ద వెహికల్స్ ఆఫ్ ఎస్సీసీ మే రిపోర్ట్ ఇమీడియట్లీ టు మై హైదరాబాద్ క్యాంప్ రెసిడెన్స్. స్టేట్ ఎలక్షన్ కమిషన్ గారి హోదాలో ఉన్న వారికి ఎంటైటిల్డ్గా ఉన్న వెహికల్స్నన్ని వారు హైదరాబాద్ క్యాంప్ రెసిడెన్స్ ఆఫీస్కి పంపించే విధంగా డైరెక్షన్ ఇచ్చారు. వారు నిన్న ఇచ్చిన ఆర్డర్ ఈజ్ ఫ్రమ్ ఏపీ స్టేట్ ఎలక్షన్ కమిషన్, 1st ఫ్లోర్, న్యూ హెచ్ఓడీస్ బిల్డింగ్, ఎంజీ రోడ్, విజయవాడ. వారు అడిగే వెహికల్స్ వెళ్ళవలసిన అడ్రస్ వారి హైదరాబాద్ క్యాంప్ రెసిడెన్స్. సో దీస్ ఆర్ ద 2 ఇష్యూస్. ఇదంతా ఒక హైకోర్ట్ జడ్జ్మెంట్ విషయంలో వస్తున్న పరిణామాలు కాబట్టి హైకోర్ట్ జడ్జ్మెంట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది.
హైకోర్టు జడ్జ్మెంట్ ఆపరేటివ్ డైరెక్షన్స్ ఒకసారి చూద్దాం. మీ అందరూ ఈ పాటికి యు హావ్ రన్ ఎనఫ్ అవర్స్ రీడింగ్ దిస్ జడ్జ్మెంట్. Paragraph 317 of the judgment. While allowing writ petition number 8163 of 2020, ante adi Dr. Ramesh Kumar garu file chesina writ petition, the promulgated ordinance 5 of 2020 and the consequential rules etc. etc. and the notification to cease to hold the office of State Election Commissioner by Dr. N. Ramesh Kumar by GOMS number 618 dated 10-4-2020, as well as the notification of appointment of Justice V. Kanagaraj as State Election Commissioner are hereby set aside. The respondent state is directed to restore the position of Dr. N. Ramesh Kumar as State Election Commissioner and allow him to continue in the office until completion of the tenure as notified in GOMS number 11 dated 31-2016. They have been quashed with immediate effect, subject to correction. Then paragraph 317 lo chudle that he shall stand restored is not the language used in paragraph 317 or 318. Vari ordinance vari rules set aside kabaddai state government ni mem direct chestunamu vari position ni restore cheyamani ani oka consequential action state government meeda inka pending undi. 11:30కి జడ్జ్మెంట్ వచ్చిన తర్వాత మేము ఓరల్ అప్లికేషన్ ఫర్ స్టే ఆ రోజు ఆ వీడియో కాన్ఫరెన్స్లో వచ్చిన టెక్నికల్ ఇష్యూస్ వల్ల అడగలేకపోయాం కాబట్టి బిట్వీన్ 1:30 and 2 మేము ఫార్మల్గా ఒక స్టే అప్లికేషన్ వేశాం. అయ్యా ఇది కొత్త పరిణామాలకి మీరు దారి చూపించారు క్వశ్చన్స్ ఆఫ్ లా మీద, ఈ జడ్జ్మెంట్ని మేము సుప్రీంకోర్టుకు వెళ్ళేదాకా స్టే చేయండి అని మేము హైకోర్టులో ఒక అప్లికేషన్ వేశాం. దాని కాపీ మేము డాక్టర్ ఎన్ రమేష్ కుమార్ గారి అడ్వకేట్కి మా ఆఫీస్ నుంచి సర్వీస్ చేయడం జరిగింది. ఆ కాపీ మేము అయ్యే కాపీ పంపించిన రెండు గంటలకో రెండుంబావుకో మేము పంపించిన తర్వాత, దిస్ సీమ్స్ టు బి అ కాన్సిక్వెన్స్ ఆఫ్ ఎన్ అప్లికేషన్ ఫైల్డ్ బై అస్ ఫర్ సీకింగ్ స్టే ఆఫ్ ది ఆపరేషన్ ఆఫ్ ది జడ్జ్మెంట్. 11:30, 11:45కి మనందరికీ తెలిసిన విధంగా జడ్జిమెంట్ వచ్చిన తర్వాత మేము స్టే అప్లికేషన్ వేసిన తర్వాత వారికి సర్వ్ చేసిన తర్వాత 3:30కి ఐఎమ్ ఓన్లీ నారేటింగ్ ద సీక్వెన్స్. 3:30కి వీరు ఈ మెమో ఇచ్చి నేను రెస్టోర్ చేసుకుంటున్నాను అంటే వారంతటా వారు రెస్టోర్ చేయబడ్డారు అని జడ్జిమెంట్లో ఉందని వారు అనుకున్నారేమో. ఐఎమ్ అస్యూమింగ్ దట్ హీ డిడ్ నాట్ హ్యావ్ ద బెనిఫిట్ ఆఫ్ ది ఆర్డర్ కాపీ. ఎందుకంటే ఆర్డర్లో గనక యాజ్ అ కాన్సిక్వెన్స్ ఆఫ్ దిస్ జడ్జ్మెంట్ హీ షెల్ స్టాండ్ రెస్టోర్డ్ అంటే హీ కెన్ స్టాండ్ రెస్టోర్డ్. వైజ్ అ కాన్సిక్వెన్షియల్ నోటిఫికేషన్ గివెన్ ఇంత రాస్తూ హైకోర్టు ధర్మాసనము చాలా కాషియస్గా స్టేట్ గవర్నమెంట్ని ఎందుకు స్టెప్స్ తీసుకోమంది. దీనికి చాలామంది పండిట్స్ని విన్నారు మీరు, ఇప్పుడు ఒకసారి గవర్నమెంట్ వెర్షన్ని విందాం. ఇష్యూ నంబర్ 1 కోర్టులో ఏముండిందంటే, స్టేట్ గవర్నమెంట్కి స్టేట్ ఎలక్షన్ కమిషనర్ యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫర్ అపాయింట్మెంట్ ఇచ్చే అర్హత ఉందా అన్నది ఇష్యూ నంబర్ 1. ఇష్యూ నంబర్ 2 ఏమిటంటే, ఆ పవర్ గనక అలా ఉంటే ఆ పవర్ని గవర్నర్ గారు ఎక్సర్సైజ్ చేసేటప్పుడు చీఫ్ మినిస్టర్ గారి అడ్వైజ్ కానీ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ గారి అడ్వైజ్ని కానీ పాటించవలసిన అవసరం ఉందా అన్నది రెండు ఇష్యూస్. సెక్షన్ 200 ఆఫ్ పంచాయత్ రాజ్ యాక్ట్ ఇన్ 1994
ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ ర్యాంక్ ఆఫీసర్ని స్టేట్ ఎలక్షన్ కమిషన్గా నియుక్తి చేయబడచ్చు అన్నది స్టాట్యూట్లో వేసిన పొజిషన్. ఆనరబుల్ జడ్జెస్ ఇచ్చిన జడ్జ్మెంట్ ప్రకారం ఆ పవర్ మేరకు 243K(2) అన్న ఆర్టికల్ సంబంధంలో ఈ పవర్ స్టేట్కి లేదు అన్న డిక్లరేషన్ ఆఫ్ లా వచ్చేసింది. అంటే ప్రిన్సిపల్ సెక్రటరీగా నియుక్తి కాబడ్డ ఎవ్రీ ప్రిన్సిపల్ సెక్రటరీ బై వర్చ్యూ ఆఫ్ దిస్ ప్రిస్క్రిప్షన్ ఆఫ్ ఎలిజిబిలిటీ బై రీజన్ ఆఫ్ దిస్ లా ఈజ్ నాట్ ఎంటైటిల్డ్ టు హోల్డ్ ఆఫీస్. స్టేట్కి ఆ పరిధి లేనప్పుడు స్టేట్ ప్రిన్స్ దానికి ఒక అపాయింట్మెంట్కి ఎలిజిబిలిటీ కండిషన్స్ ప్రిస్క్రైబ్ చేయడానికి పవర్ లేదు అని అన్నప్పుడు అదే స్టాట్యుటరీ ప్రొవిజన్ కింద ప్రిన్సిపల్ సెక్రటరీగా రావచ్చు అన్న ప్రొవిజన్ మేరకు ఎవరైనా అపాయింట్ అయ్యి ఉంటే వారిని అపాయింట్ చేయడానికి కూడా స్టేట్కి పవర్ లేదు. సెక్షన్ స్టేట్కి ఈ పవర్ లేదు అన్న డిక్లరేషన్ ఎప్పుడైనా సరే కోర్టు జడ్జ్మెంటు స్టాట్యూట్ యొక్క పొజిషన్ ఇది అని అంటే ఇది ముందుకి పనిచేస్తుంది బ్యాక్కి పనిచేస్తుంది. ద టెంపోరల్ ఎఫెక్ట్ ఇస్ సచ్ దట్ సచ్ డిక్లరేషన్ ఆఫ్ లా షుడ్ బి ట్రీటెడ్ యాజ్ బీయింగ్ వ్యాలిడ్ రైట్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ద కమెన్స్మెంట్ ఆఫ్ ది యాక్ట్. అంటే సెక్షన్ 200 కనుక 1994లో వచ్చి ఉంటే మీకు ఆ పవర్ లేదని కనుక ఇప్పుడు హైకోర్టు హోల్డ్ చేసింది కాబట్టి ఎవ్రీ సచ్ అపాయింట్మెంట్ విచ్ ఈస్ కంటిన్యూయింగ్ యాజ్ ఆన్ టుడే ఈజ్ అల్ట్రా వైరస్. డాక్టర్ రమేష్ కుమార్ గారు నియుక్తి చెందిన సెక్షన్ 200 దాంట్లో అపాయింట్మెంట్కి కాగల పారామీటర్స్ని స్టేట్ విధించజాలదు అన్న డిక్లరేషన్ రమేష్ కుమార్ గారికి కూడా వర్తింప చేస్తుంది. ఒకటి. రెండు, గవర్నర్ గారు ఆ పవర్ తీసుకున్న క్రమంలో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అడ్వైజ్ని చీఫ్ మినిస్టర్ గారి అడ్వైజ్ని పాటించటానికి వీల్లేదు, అట్లాంటి ప్రొవిజన్ ఉండటానికి వీల్లేదు అని మనం తీసుకొని వచ్చిన ఇప్పుడు ఆర్డినెన్స్లోనూ అన్నారు, స్టేట్ గవర్నమెంట్ తెచ్చిన ఆర్డినెన్స్లోనూ ఇన్ రిలేషన్ టు 243K కూడా అన్నారు. రమేష్ కుమార్ గారు ఇనిషియల్గా అపాయింట్ అయినప్పుడు వారి అపాయింట్మెంట్ రమాకాంత్ రెడ్డి గారి టర్మ్ అయిన తర్వాత గవర్నమెంట్ ఒక నోట్ ఫైల్ మూవ్ చేసింది ఆన్ 13/8/2015. దాంట్లో అప్పటి చీఫ్ మినిస్టర్ గారు 16/11/2015 సిఆర్ బిస్వాల్ ఐఏఎస్ రిటైర్డ్ ని రికమెండ్ చేశారు. ఇట్ ఈస్ ద రికమెండేషన్ ఆఫ్ ద దెన్ ఆనరబుల్ మినిస్టర్, దిస్ ఇస్ మిస్టర్ ఎన్ చంద్రబాబు నాయుడు, సైన్డ్ బై మిస్టర్ ఎన్ చంద్రబాబు నాయుడు. దానికి ఒక నెల తర్వాత రివైజ్డ్ రికమెండేషన్ వెంట్ ఆన్ 12/12. శ్రీ ఎన్ రమేష్ కుమార్ ఈజ్ రికమెండెడ్ టు బి అపాయింటెడ్ యాజ్ స్టేట్ ఎలక్షన్ కమిషనర్. ఒకవేళ గవర్నర్ గారు వారి పవర్ని ఎక్సర్సైజ్ చేసే క్రమంలో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ చీఫ్ మినిస్టర్ గారి అడ్వైస్తో సంబంధం లేకుండా చేయాలన్న హోల్డింగ్ ఈ జడ్జ్మెంట్లో ఉంటే రమేష్ కుమార్ గారు అపాయింట్ అయిన ప్రాసెస్ కూడా ఈ లీగాలిటీలో భాగమే. బికాస్ ద కోర్ట్ హెస్ ఫౌండ్ that the governor or his excellency the governor ought to act in his discretionary space and is not bound by the advice of the cabinet or the chief minister. ee rendu itla holding unnandu valle the state has now to take a call deeni meediki ee judgment ki appeal cheyamani state government has taken a decision. Now opinion adigaru nenu ippude principal secretary gariki opinion ivvatam jarigindi. ఇది చట్ట ప్రకారం ఎలా ఉండాలి, ఇది కొత్త లా డిక్లేర్ అయింది కాబట్టి ఇది బ్యాక్వర్డ్ అండ్ ఫార్వర్డ్ ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి అండ్ ఇట్ ఆల్సో హ్యాస్ ది ఎఫెక్ట్ ఆఫ్ డీలింగ్ విత్ అపాయింట్మెంట్స్ విచ్ హ్యావ్ బీన్ మేడ్ అండర్ 200 అండ్ విచ్ ఆర్ సబ్సిస్టింగ్ యాజ్ ఆన్ టుడే. ఫైనల్ జడ్జ్మెంట్ దీని మీద అవసరం, అందుకని సుప్రీంకోర్టుకి వెళ్లాల్సిందే అని నేను చెప్పాను. ఈ క్రమంలో అట్ దిస్ స్టేజ్ నాకు ఇట్లాంటి కమ్యూనికేషన్స్ వెళ్ళిన తర్వాత ప్రిన్సిపల్ సెక్రటరీ గారు నా దగ్గరకు వచ్చి ఈ కమ్యూనికేషన్స్ చూపించి దీని వ్యాలిడిటీ ఎలాగా, బికాజ్ దెర్ ఈస్ సమ్ కన్ఫ్యూజన్ యాజ్ టు వాట్ ఈస్ ది లీగల్ ఎన్ఫోర్సబిలిటీ ఆఫ్ దీస్ డైరెక్షన్స్ ఆర్ డిక్లరేషన్స్ ఆఫ్ సెల్ఫ్ రిస్టరేషన్ ఆఫ్ ఆఫీస్ అండ్ కాలింగ్ ఫార్ మేకింగ్ అవైలబుల్ ద ట్రాపింగ్స్ ఆఫ్ ఆఫీస్ సచ్ యాజ్ ద వెహికల్స్ ఎట్సెట్రా, నాకు వచ్చి ఒపీనియన్ అడగటం జరిగింది. కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ రూల్స్లో, హైకోర్టు యొక్క జడ్జ్మెంట్లో ఏదైనా కాల వ్యవధి విధించకుంటే
రెండు నెలల కాల వ్యవధి ఉంటుంది ఫర్ కంప్లయన్స్ విత్ ది ఆర్డర్. వెన్ ది స్టేట్ గవర్నమెంట్ ఈజ్ డైరెక్టెడ్ టు రెస్టోర్, దెన్ ఇన్ ఆల్ కాన్సిక్వెన్స్ ఆఫ్ దిస్ జడ్జ్మెంట్ దెర్ ఈజ్ అన్ యాక్షన్ ఎక్స్పెక్టెడ్ అండ్ మ్యాండేటెడ్ ఆన్ ద గవర్నమెంట్ టు ఇష్యూ సచ్ కాన్సిక్వెన్షియల్ నోటిఫికేషన్స్ యాజ్ వుడ్ బి నెసెసరీ టు రెస్టోర్ Mr. Ramesh Kumar to formally declare that he is the state election commissioner, which has not yet happened. నా ఒపీనియన్ మేరకు నేను ఇది చెప్పవలసిన అవసరం వచ్చింది కాబట్టి, these communications of self-restoration, of taking office, according to me, do not flow from the judgment. High court judgment మేరకు హైకోర్టు జడ్జ్మెంట్ యొక్క కాన్సిక్వెన్స్గా ఈ రెండు ప్రొసీడింగ్స్ ఇవ్వజాలరు. దీస్ వుడ్ బి ట్రీటెడ్ యాజ్ అన్ఎన్ఫోర్సబుల్ కమ్యూనికేషన్స్ బై ద స్టేట్. చట్ట రూపంలో దీని యొక్క ఎన్ఫోర్సబిలిటీ అన్నది దానికి లేదు అన్న ఒపీనియన్ నేను ఇవ్వటం జరిగింది. అండ్ దట్ ఐ హ్యాడ్ టు కమ్యూనికేట్ బికాస్ సిరీస్ ఆఫ్ సచ్ కమ్యూనికేషన్స్ హ్యావ్ నౌ బిగన్ టు రెయిన్ ఇన్. వన్ మోర్ కమ్యూనికేషన్ నేను మిమ్మల్ని అడ్వకేట్ జనరల్గా కూడా నేను అడ్రస్ చేస్తున్నాను. స్టేట్ ఎలక్షన్ కమిషన్కి మిస్టర్ ప్రభాకర్ మీరు సెల్ ఫోన్లను స్టాండింగ్ కౌన్సిల్గా అపాయింట్ అయి ఉన్నారు. స్టేట్ ఎలక్షన్ కమిషన్ తరఫున వారిని కోర్టులో కౌంటర్ అఫిడవిట్స్ వేయటం జరిగింది. ఇవాళ పొద్దున 11 గంటలకి నాకు వాట్సాప్ వచ్చింది, నాకు ఫోటోగ్రాఫ్స్ వచ్చింది. నేను అడ్వకేట్ వారు ప్రభాకర్ గారు ఎస్సీసీకి అడ్వకేట్గా ఉన్నారు. ఇవాళ పొద్దున 11 గంటలకి డాక్టర్ రమేష్ కుమార్ గారు ప్రభాకర్ గారికి వారి సొంత ఫోన్ నుంచి ఫోన్ చేసి, ప్రభాకర్ గారు మీరు రాజీనామా చేయండి, ఐ వాంట్ టు ఇన్ఫ్యూజ్ ఫ్రెష్ బ్లడ్ ఇన్ టు ద స్టాండింగ్ కౌన్సిల్, నేను వారి దగ్గర నుంచి నాకు వచ్చిన వాట్సాప్ చదివి వినిపిస్తున్నాను. టుడే మార్నింగ్ అట్ అరౌండ్ 11 AM శ్రీ నిమ్మగడ్డ రమేష్ కుమార్, ఫార్మర్ స్టేట్ ఎలక్షన్ కమిషనర్, కాల్డ్ మీ అండ్ ఆస్క్ మీ టు రిజైన్ ఫ్రమ్ ద పోస్ట్ ఆఫ్ స్టాండింగ్ కౌన్సిల్ ఫర్ ఏపీఎస్సీసీ బై టుమారో. రేపట్లోగా మీరు స్టాండింగ్ కౌన్సిల్గా రెసిగ్నేషన్ ఇవ్వండి. అండ్ ఫర్దర్ ఇన్ఫార్మ్డ్ దాట్ హీ వాంట్స్ టు హ్యావ్ ఫ్రెష్ బ్లడ్ ఇన్ ఏపీఎస్సీసీ ఇంక్లూడింగ్ స్టాండింగ్ కౌన్సిల్, అంటే వారికి కొత్త రక్తం, కొత్త ప్రవాహం ఎస్సీసీలో కావాలి, అందుకని వారు కొత్త స్టాండింగ్ కౌన్సిల్ని అపాయింట్ చేసుకోవాలి. అండ్ ఇన్ఫార్మ్డ్ దాట్ హీఈస్ గోయింగ్ టు అపాయింట్ ఏ న్యూ స్టాండింగ్ కౌన్సిల్ బై మండే, దట్ ఈస్ 1/6/2020. నేను 1 జూన్ 2020 నుంచి నేను ఒక స్టాండింగ్ కౌన్సిల్ అపాయింట్ చేసుకోవాలన్నాను. I requested him to give some more time to take a decision. Prabhakar garu varini na kontha samayam ivvandi ani adigaru. However, he has informed that he has no time ivvajalam and asked me to submit my resignation by tomorrow, that is 31/5/2020. That is the conversation between me and Shri Ramesh Kumar. I requested him to give some more time to take a decision. వారు నాకు ఫోన్ చేసి, బికాజ్ ఐఎమ్ ద ఫస్ట్ పర్సన్ ఆఫ్ ది బార్, ఏం చేయాలని అన్నారు. ఐ హ్యావ్ ఇండికేటెడ్ టు హిమ్ దాట్ హీ షుడ్ గెట్ ద డిజైర్డ్ టైమ్, ఎస్పెషలీ వెన్ ద రెస్టోరేషన్ ఇట్ సెల్ఫ్ ఇన్ మై ఒపీనియన్ ఈజ్ అవుట్ సైడ్ ద కన్సీవబుల్ మ్యాండేట్ ఆఫ్ లా. ఎనీ సచ్ ఇన్స్ట్రక్షన్స్ టు సచ్ కౌన్సిల్ ఇన్ సచ్ టేరింగ్ హరీ హ్యావ్ నో సచ్ requirement of having to be abided. ఈ రెండు విషయాలు నేను చెప్పవలసి వచ్చింది. Ultimately, this is about a high court judgment. Government stay కోసం అప్లికేషన్ వేసి ఉన్నది. గవర్నమెంట్ సుప్రీంకోర్టుకు వెళ్తున్నట్టుగా ఆల్మోస్ట్ ఆల్ ఆఫ్ యూ నో ఇన్ ద మీడియా డిసిషన్స్, దే హ్యావ్ గాట్ మై ఒపీనియన్.
this particular action of Dr. Ramesh Kumar does not find any support from the judgment. Question of laws, question of principles of law decide chesin tarvata state ki asalu appoint chese power through the advice of the cabinet ledanna tarvata veerini restore cheyatam ela, because state is now directed. Now by reason of this law, Mr. Ramesh Kumar's appointment is illegal. Can I construe the state high court's judgment as wanting me to commit another illegality? We have to take these matters in some quiet reflection. We are approaching the Honorable Supreme Court in the matter. Oka constitutional law issue, oka high court judgment tho sambandhinchina issue, dani tarvata vastunna consequences kabatti normal ga government law officers don't come to the media. We only speak through our efforts, most of which don't get noticed by many of the well-meaning people also. Kani ee vishayamlo overriding public interest undi kabatti, overarching constitutional issues unnai kabatti, judgment naaku madhyanam 3:30 ku vachindi, nenu chadina meraku naaku ee points nenu note chesanu, andukante we have to go by only the certified copy. Certified copy came to us at about 3:00 in the afternoon today ivala. So nenu rendu vishayalu officers ki government ki cheppatam jarigindi. I find the declaratory, self-declaratory restoration of office by SEC as completely illegal. It's my opinion to the government. Consequently, my opinion to the government is the officers are at liberty not to acknowledge any of such instructions issued by SEC. 3, court verdicts ni chala vidhalaga మాట్లాడటం జరిగింది. యాజ్ అ లా ఆఫీసర్ ఆఫ్ ద స్టేట్ వీ టేక్ ద కోర్ట్స్ యాజ్ అ పార్ట్ ఆఫ్ గవర్నెన్స్ ఆఫ్ ద స్టేట్. కోర్ట్ జడ్జ్మెంట్ని వాట్ ఈస్ ఇట్ చెంపపెట్ట ఇస్ దాట్ చెంపపెట్టని కానీ అట్లా అని వర్ణించే వాళ్ళకి ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ టు సే. వీ విల్ అబైడ్ బై ఆల్ ది జడ్జ్మెంట్స్ ఆల్ ది ఒపీనియన్స్ ఆఫ్ ది హైకోర్ట్ ఇన్ అకార్డెన్స్ విత్ లా సబ్జెక్ట్ టు అవర్ రైట్ ఆఫ్ అపీల్. We do not see this as a victory or a defeat. We brought it about as a reform. There is a judgment of the court. We are looking into it. We are entitled to it. And we are entitled to appeal if we think we are aggrieved by it. If there is any sort of interim pandemonium sought to be created, I am required to answer it in accordance with law, and this is my effort. దీనికి అనుగుణంగా ఇప్పుడు మేము చెప్పిన విధంగా మేము సుప్రీంకోర్టుకు వెళ్తాము. అండ్ వీ విల్ అవైట్ ద ఫర్దర్ అడ్జుడికేషన్ బై సుప్రీంకోర్ట్ ఆన్ ఫర్దర్ యాక్షన్స్. అండ్ దేర్ ఫోర్ ఐ వుడ్ థింక్ దట్ వాట్ ఎవర్ ఐ హ్యావ్ టు సే హ్యావ్ సెడ్. థ్యాంక్ యూ. హైకోర్టు చెప్పిన విషయాన్ని నేను చెప్తున్నా. హైకోర్టు చెప్పిన లా ప్రకారము గవర్నర్ గారి పరిధిలో ఉన్న విచక్షణ అధికారంలో ఇది కనుకుంటే స్టేట్ గవర్నమెంట్కి కానీ చీఫ్ మినిస్టర్ గారికి కానీ వారిని అడ్వైజ్ చేసే పవర్ దీంట్లో లేదు అని అంటే ద లాజికల్ కాన్సిక్వెన్స్ ఆఫ్ దట్ రూలింగ్ ఈజ్ దట్ ఎనీ అపాయింట్మెంట్ మేడ్ ఆన్ దాట్ బేసిస్ ఈవెన్ ఇఫ్ ఈజ్ అబౌట్ డాక్టర్ రమేష్ కుమార్ విల్ హ్యావ్ టు సఫర్ ద సేమ్ ఫేట్. సెక్షన్ 200 మా పరిధిలో లేదు, మేము చేయజాలము అని అంటే సెక్షన్ 200 మా పరిధిలో లేదు అంటే అమెండ్మెంట్ చేసే పరిధి కూడా మాకు లేదు. సో సెక్షన్ 200లో జరిగిన విధి విధానాల ప్రకారం ఎవరైనా అపాయింట్ అయి ఉంటే హెన్స్ ఫోర్త్ సెక్షన్ 200 అనలా. సెక్షన్ 200 ఇన్ ద మేనర్ డ్రాఫ్టెడ్ ఈజ్ అవుట్ సైడ్ ద కాంపిటెన్స్ ఆఫ్ ద స్టేట్.
243K2 కింద టెన్యూర్ కండిషన్స్ ఆఫ్ సర్వీస్ని మీరు లా చేసే క్రమంలో అపాయింట్మెంట్కి ఎవరు అర్హులు అని చెప్పడానికి మీకు పవర్ లేదు అని అంటే సెక్షన్ 203 యాజ్ ఇట్ స్టూడ్ ఇన్ 1994 అలవింగ్ అ ప్రిన్సిపల్ సెక్రటరీ ర్యాంక్ ఆఫీసర్ టు బి స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఈజ్ ఆల్సో ఎ టర్మ్ ఆఫ్ కండిషన్ ఆఫ్ ఎలిజిబిలిటీ. ఆ ఎలిజిబిలిటీ కండిషన్ ఆ రోజుకి లేకపోతే డాక్టర్ రమేష్ కుమార్ గారు కూడా ప్రిన్సిపల్ సెక్రటరీ ఇక్కడికి అర్హులు కారు. సో ఇఫ్ హీస్ గాట్ టు బి రెస్టోర్డ్ టు అ పొజిషన్ విచ్ ఈజ్ అ కాన్సిక్వెన్స్ ఆఫ్ వాట్ నౌ ద హైకోర్ట్ హోల్డ్స్ టు బి బియాండ్ ద స్టేట్స్ కాంపిటెన్స్, షుడ్ నాట్ ద స్టేట్ థింక్ హౌ డు బి రెస్టోర్ హిమ్ టు దట్ పొజిషన్? ఇఫ్ ఐ కాంట్ అపాయింట్ ఆన్ దాట్ బేసిస్, ఇస్ దాట్ అ క్వశ్చన్ ఆఫ్ లా? ఆర్ వి ఎంటైటిల్ టు గో టు సుప్రీం కోర్ట్? సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ స్టేట్కి అపాయింట్మెంట్ పారామీటర్స్ని నిర్ధారించే పవర్ లేదన్నారు. అది గవర్నర్ గారి పరిధిలో ఉంది. మధ్యప్రదేశ్లో అలాగే ఉంది, లా లేదు, ఎవరు అపాయింట్ చేయాలనేది లేదు. ఇప్పుడు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఉంది, దాంట్లో కూడా ఫలానా ఆఫీసర్స్ అని లేదు, ఇట్ ఈస్ గోయింగ్ బై కన్వెన్షన్. సో ఇప్పుడు హైకోర్ట్ హ్యాస్ టేకెన్ ఎ వ్యూ, స్టేట్ గవర్నమెంట్కి అపాయింట్మెంట్కి ఎవరు అర్హులు అని చెప్పే పవర్ లేదు. అలా ఒకవేళ అది అలా ఉంది, గవర్నర్ గారు ఎవరిని అప్పుడు పవర్ లేదు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కాదు, ఎవరైనా కావచ్చు, ఎవరు కావాలని ఎవరు చెప్పాలి గవర్నర్ గారికి? కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్కి పవర్ లేదు, చీఫ్ మినిస్టర్కి పవర్ లేదు. ఈ రెండు ప్రాసెసెస్తోనే రమేష్ కుమార్ గారు అపాయింట్ అయ్యారు. సో ఇఫ్ సెక్షన్ 200 ఈస్ బ్యాడ్, ఇట్ ఈస్ బ్యాడ్ ఫర్ డాక్టర్ రమేష్ కుమార్ హూస్ కంటిన్యూయింగ్, ఇట్ ఈస్ బ్యాడ్ ఫర్ ఫర్దర్ కాన్సిక్వెన్సెస్. ఈ ఇష్యూ తేలాల్సిన అవసరం ఉంది. సో దేర్ ఫోర్ వీఆర్ టేకింగ్ టైమ్, వీఆర్ రీడింగ్ ఎ జడ్జ్మెంట్. మేము స్టేట్, మేము కొంచెం రెస్పాన్సిబుల్గా పనిచేయాలి. వీ హవ్ గాట్ ఎ కాపీ నౌ ఎట్ 3:30, మా టీమ్ చూస్తూ ఉంది, ప్రిన్సిపల్ సెక్రటరీస్ వచ్చారు, మనం చదువుతా ఉన్నాం. వీ నీడ్ సమ్ టైమ్ టు గో టు సుప్రీం కోర్ట్. ఐ విల్ టేక్ నో మోర్ క్వశ్చన్. థ్యాంక్ యూ.